ఐదవ సంవత్సరం వచ్చినప్పుడు పరమాచార్యుల వారి జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఇక నా జీవితంలో నిన్ను విడిచిపెట్టను, నీ తండ్రితో కూడా నిన్ను పంపించను, నిన్ను విడిచి నేను ఉండలేను అన్నారు. ఈ మాట అన్న మహాలక్ష్మమ్మ గారు తానే తీసుకుని వెళ్లి అనుకోకుండా పిల్లవాడిని కంచిపీఠంలో సన్యాసాశ్రమానికి అప్పగించి రావలసి వచ్చింది. భగవంతుని యొక్క నిర్ణయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. వాళ్ళ తండ్రి గారు చిదంబరంలో ఉత్సవాలు చూడడం కోసమని వెళ్లారు. వెళితే పిల్లవాడు కనుక ఈయన కూడా నేను ఉత్సవాలు చూడడానికి వస్తానని తండ్రితో పాటు బయలుదేరారు. బయలుదేరితే నువ్వు రావద్దన్నారు, వీరు లేదు, నేను వస్తానన్నారు, ఇంట్లో బంధువులున్నారని భార్యని విడిచిపెట్టి ఆ పిల్లవాడిని తీసుకుని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చిదంబరం వెళ్లారు. తీరా రాత్రి బ్రహ్మాండమైన ఊరిరిగింపు జరుగుతుంది స్వామికి. ఈలోగా పిల్లవాడికి నిద్ర వచ్చి పడుకున్నాడు. లేపితే ఏడుస్తాడేమో, తల్లి కూడా పక్కన లేదు కదా అని ఆ పిల్లవాడిని అలాగే విడిచిపెట్టి తండ్రి గారు చిదంబరంలో ఉత్సవాలు చూడడానికి వెళ్లారు. ఆ సంవత్సరం ఉత్సవాలలో ఎన్నడూ లేని రీతిలో చిదంబరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం తొక్కిసలాటలో కొన్ని వందల మంది చనిపోయారు. ఎలాగో అలా తప్పించుకుని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాత్రం స్నేహితుడి ఇల్లు చేరుకున్నారు. మరునాడు పొద్దున్న పిల్లవాడు లేచి, నాన్నగారు రాత్రి నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు, తిరణాలకని ఏడుస్తున్నాడు. తీసుకెళ్లకపోవడం మంచిదైందిరా, తీసుకెడితే నువ్వు నేను కలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు అని తండ్రి గారు చెబితే పిల్లవాడు నమ్మలేదు, ఎత్తుకుని రైలెక్కి తిరిగి వచ్చేశారు. ఆశ్చర్యకరమైన సంఘటన, అదే రోజు రాత్రి మహాలక్ష్మమ్మ గారికి అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భార్యకి రాత్రి కలలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు కలొచ్చింది. తెల్లవారే వరకు ఆవిడ స్వామి నామం చెప్పుకుంటూ పడుకుని లేచి, నిజంగా పిల్లవాడికి ఏం ఉపద్రవం రాలేదు కదా అని బెంగ పెట్టుకుంటున్నారు. పెరుగు తెచ్చేటటువంటి అమ్మి ఎదురొచ్చి, నిన్న రాత్రి చిదంబరంలో బ్రహ్మాండమైన అగ్ని ప్రమాదం జరిగిందట, కొన్ని వందల మంది మరణించారని చెప్పింది. అయ్యో, గినీకి ఏ ప్రమాదం వచ్చిందో అని తల్లిగారు బెంగ పెట్టుకుంటున్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పిల్లవాడిని చంకలో పెట్టుకుని రైలు దిగి నడిచి ఇంటికి వస్తున్నారు. చూసి ఆ రోజున మహాలక్ష్మమ్మ గారు అన్నారు, ఇక నా జీవితంలో నిన్ను విడిచిపెట్టను, నీ తండ్రితో కూడా నిన్ను పంపించను, నిన్ను విడిచి నేను ఉండలేను అన్నారు. ఈ మాట అన్న మహాలక్ష్మమ్మ గారు తానే తీసుకుని వెళ్లి అనుకోకుండా పిల్లవాడిని కంచిపీఠంలో సన్యాసాశ్రమానికి అప్పగించి రావలసి వచ్చింది. భగవంతుని యొక్క నిర్ణయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. ఇంటికి వచ్చారు. వారు అరుగు మీద కూర్చుని చెవులకి బంగారపు ఆభరణాలు ఉండేవి పరమాచార్యులు వారికి చిన్నతనంలో. స్వామినాథుడనేటటువంటి పూర్వాశ్రమ నామంతో ఉండగా పున్నుస్వామి అని పేరు పెట్టుకున్నటువంటి ఒక అగంతకుడు వచ్చి, నీ చెవులకు ఉన్నటువంటి ఆభరణములకు మెరుగు పెట్టాలి, నాకు తీసి ఇమ్మన్నాడు. అంటే అయ్యో, మా అమ్మగారు కూడా వీటికి మెరుగు పెట్టించాలనుకుంటున్నారు, వీటికి మరమ్మత్తులు కూడా చేసి మెరుగు కూడా పెట్టి పట్టరమ్మని ఆ చెవులకున్న ఆభరణములను తీసి ఆ పొన్నుస్వామికి ఇచ్చారు. తమిళంలో పొన్ను అంటే బంగారం. తీసి ఆయన చేతిలో పెట్టి ఎంతో సంతోషంగా ఇంట్లోకి వెళ్ళి అమ్మని పిలిచి, అమ్మా అమ్మా, నా చెవిపోగులు ఎప్పటి నుంచో నువ్వు మరమ్మత్తు చేయించి మెరుగు పెట్టించాలనుకుంటున్నావు కదా, నా చెవిపోగులు తీసి పొన్నుస్వామికి ఇచ్చాను అన్నారు. ఎవర్రా పొన్నుస్వామి అంటే, అదేనమ్మా చెవికమ్మలు మెరుగు పెట్టేవాడు అన్నారు. చెవికమ్మలు పెట్టే మెరుగు పెట్టేటటువంటి వాడిగా వచ్చి పొన్నుస్వామి ఆనాడు బంగారం తీసుకెళ్లిపోతే ఆ పాప పరిహారం కోసమని పరమాచార్యుల వారికి ఎన్ని కనకాభిషేకాలు చేయించిందో అమ్మ. చిన్నతనంలో తన చెవికమ్మలు తీసి అమాయకంగా ఇచ్చినటువంటి పరమాచార్యుల వారు తరువాతి తరువాతి కాలంలో జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి చెవి తాటంకములను పునఃప్రతిష్టలు చేసేటప్పుడు మహానుభావుడు ఎంత గొప్ప గొప్ప దీక్షలు చేపట్టారు. అలా చెవి ఆభరణములను పోగొట్టుకున్నారు చిన్నతనంలో.